ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక గొప్ప శుభవార్త వచ్చిందండి. అదేంటనేది వీడియోలో చెప్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మన వీడియోలు మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, పేదలు పస్తులు ఉండకుండా ఆకలి తీర్చడానికి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. కానీ ఇప్పుడు రేషన్ బియ్యానికి బదులు నగదు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కిలో బియ్యం ఇంత చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయిస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఇప్పటికి కూడా మూడు పూటల భోజనం చేసే పేదవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారి కోసం రేషన్ బియ్యం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుంది. పేదల ఆకలి తీర్చేందుకు రేషన్, అలాగే ప్రభుత్వాలు ఈ యొక్క బియ్యంతో పాటు అనేక రకాల పప్పు దినుసులు ఇవన్నీ కూడా తక్కువ ధరకే పంపిణీ చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మనకు కనీసం పేద అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఎంతో కొంత కృషి చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో భాగంగా అధికారంలోకి వస్తే ఉచితంగా విద్యుత్ ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని, అలాగే అన్నభాగ్య పథకం కింద బీపీఎల్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రభుత్వం అన్నభాగ్యం పథకం 1 జూలై నుంచి ప్రారంభం కానుంది. రేషన్ కార్డుదారులకు అందించేందుకు సరిపడా బియ్యం నిల్వలు లేకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎఫ్సిఐ ధరల ప్రకారం 1 కిలో బియ్యానికి 34 రూపాయలు చెల్లించనుంది. ఈ విధమైన నగదు పంపిణీ రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయడానికి సరిపడా బియ్యం నిల్వలు స్వీకరించేందుకు నగదు చెల్లించనున్నట్లు మంత్రి ఎస్కే పటేల్ తెలపడం జరిగింది. అయితే ఇక ఈ కర్ణాటక రాష్ట్రంలో ఇలా రేషన్ బియ్యానికి బదులు డబ్బులు చెల్లించడంతో మన రాష్ట్రంలో కూడా కేంద్రం ఇలానే నిర్ణయం తీసుకుంటుంది. రేషన్కి బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుంటుందండి. అది 1 జూలై నుంచి అమలు చేయనున్నట్లు తెలియచేయడం జరిగింది. ఎందుకంటే రేషన్ బియ్యాన్ని తీసుకొని దాన్ని బయట వేరే వాళ్లకు అమ్ముకోవడం జరుగుతుంది. అలా అమ్ముకోకుండా ఉండాలి అంటే వారికి నగదు ఇస్తేనే మంచిది అని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మరి 1 జూలై నుంచి రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది.